हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल कुस्मास किचन। फ्रेंड्स मेर अंदर बहुनारे ना चला बहुनाजुच्छे मरी मद्रास स्पेशल तमिलनाडु स्पेशल सांबार रेसीपी तो मे मुकोचा तमिलनाडु स्पेशल सांबार चला चला टेस्ट उदा मरी वाले मन एला अला कुदरदी अंत टेस्ट उ मैं आ सांबार रेसीपी चूप्चो मैं मीक रेसीपी नच्चे लाइक चयी मरका फ्रेंड्स की बंधु की शेर चयी कानल चूसरा अलाइए सब्सक्राइब चुस्को अंत का सब्सक्राइब गंट सिंबल वी दाँ क्लिक आ तरवा आलन वस्तु दाँ क्लिक मरके आलस वीडियो के पदा మొదటగా స్టవ్ ఆన్ చేసుకుని చూడండి కందిపప్పు తీసుకున్నానండి కొద్ది కడుక్కుని శుభ్రంగా వాటర్ వేసుకుని మరి కుక్కర్ పాన్ మూత పెట్టుకున్నాను ఒక 4-5 విజిల్స్ వచ్చేటప్పటికి పప్పు శుభ్రంగా ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు మూకుడు పెట్టుకుని మనం ఈ సాంబార్ లోకి కావాల్సినటువంటి సాంబార్ పొడి తయారు చేసుకుంటున్నాం అన్నమాట చూడండి బియ్యం సోంపు ధనియాలు జీలకర్ర మిరియాలు పచ్చిసెనగపప్పు వేసుకున్నాను అన్నమాట ఇవి దోరగా వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి తిరిగి మరి స్టవ్ ఆన్ చేసుకుని మనం ఈ గిన్నె పెట్టుకుంటామండి దీంట్లోకి తయారు చేసి ఉంచుకున్నటువంటి చింతపండు వాటర్ ని వేసుకోవాలి ఈ చింతపండు పులుసు వేసుకున్నాక దాంట్లోకి తరిగి ఉంచుకున్నటువంటి సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు టమాటో మునక్కాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి తర్వాత టేస్ట్ తగ్గ salt వేసుకోవాలి ఆ తర్వాత చూడండి పసుపు వేస్తున్నాను మసాలా పసుపు వేస్తున్నాను తర్వాత సరిపడంత కారం వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా మనం మరగనివ్వాలండి అంటే వెజిటబుల్స్ అన్ని ఉడకాలన్నమాట ఇప్పుడు చూడండి కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకున్నాను పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు పప్పు గుత్తితో శుభ్రంగా ఎన్పుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి తర్వాత మనం వేపి ఉంచుకునేటువంటి సాంబార్ పొడికి వేపుకున్నాం కదా అది శుభ్రంగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పౌడర్ అయ్యిందన్నమాట హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అన్నమాట తర్వాత పచ్చి కొబ్బరిని శుభ్రంగా మెత్తగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్నాను కొబ్బరిని పప్పు చారు బాగా మరుగుతుందండి ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత మనం కొబ్బరి మరి మెత్తగా చేసి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చారు బాగా మరుగుతునే వెజిటబుల్స్ అన్ని ఉడికిపోయినే ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకునేటువంటి పప్పును కూడా వేసేసుకోవాలి పప్పు చారు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు తాళం పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఈ మూకుడు పెట్టుకున్నాండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఆ తర్వాత మరికొద్దిగా ఆయిల్ కూడా వేసాను తాలింపుకి తాలింపులోకి ఆవాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు మర్చిపోకుండా ఇంగువ వేసుకోవాలండి ఇంగువతోనే అసలు ఫ్లేవర్ రుచి గాని తాలింపు వేగిపోతుందండి ఇంకా మనం మరిగి ఉంచుకున్నటువంటి పప్పుచారు వేసేద్దాం వా తాలింపులోనే గుమగుమలాడిపోతుందండి అంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్నటువంటి హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకునేటువంటి సాంబార్ పొడి చాలా రుచిగా ఉంటుంది
ఇప్పుడు మనం తరిగి ఉంచుకునేటువంటి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మెడ్రాస్ సాంబార్ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నేను చేసినటువంటి ఈ సాంబార్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మరి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్. మరి అంతేకాకుండా మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.